తెలుగింటి పురుచి తలైవి మూలవాసుల ఊపిరి ఆమె సమ్మక్క సారక్కల ముద్దు బిడ్డామే మేడారం గద్దెపై ఎగిరిన ఎర్రజెండా ఆమె కొమరం భీముల తుపాకీ పట్టి విప్లవ సంఘం పూరించిన అంబేద్కర్ విరచిత రాజ్యాంగం చూపిన దారిలో ప్రజా సమస్యలపై పోరాడిన ఆమెకు ఆమె సాటి నడిచొచ్చిన దారిని మరవని నైజం ఆమెది ఎదుటి వారిలో మంచిని తప్ప చెడును చూడని గుణమామిది ఇన్ని సద్గుణాల రాశి తెలుగుంటి పురుచి తలైవి మన ధనసరి అనసూయ అలియాస్ సీతక్క పడిలేచిన కెరటంలా నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న సీతక్కపై మీ దిశ టీవీ ప్రత్యేక కథనం. సీతక్క పురుచి తలైవి అనే బిరుదుకు సరిగ్గా సరిపోతారు. అవును, నిజమైన విప్లవ నాయకి సీతక్క. విప్లవోద్యమంలో అన్నార్తుల ఆకలి బాధలు తీర్చడానికి కృషి చేసిన, ప్రజాస్వామ్య పంతాలో ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేస్తున్న ఆమె తర్వాతే ఎవరైనా. అడవి బిడ్డల ఆశాజ్యోతిగా ఉలుగువారి ఆడపడుచుక తెలుగు రాష్ట్రాల్లో సీతక్క పేరు మారుమోగిపోతుంది. కోవిడ్-19 వైరస్ రక్కసిలా ప్రాణాలు హరిస్తుంటే అడవి బిడ్డల పాలిట వనదేవతలా నిలిచారు సీతక్క. భయం గుప్పిట బతుకుతున్న ఆదివాసీలకు ధైర్యమిచ్చి సమ్మక్క సారక్కల్లా కంటికి రెప్పల్లా కాపాడుకుంటున్నారు. సీతక్క జీవితం ఓ స్ఫూర్తి చిత్రం. సినిమా కథకు ఏమాత్రం తీసిపోనిది. విప్లవ నారిగా, ప్రజాస్వామ్య యోధురాలిగా భిన్న పార్శ్వాలు ఆమె జీవితంలో ఉన్నాయి. బాల్యంలోనే మేనమామ ద్వారా సామాజిక చైతన్యాన్ని పుణికి పుచ్చుకున్న సీతక్క పదో తరగతి పూర్తవగానే ఉద్యమ బాట పట్టారు. అన్నల దారిలో నడిచిన ఆమె ఎర్ర జెండా పట్టి పేద బతుకుల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేశారు. సీతక్క స్వగ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు మండలంలో ఉన్న జగ్గన్నపేట గ్రామం. తల్లి సమ్మక్క, తండ్రి సమ్మయ్య. కూలి పనులు చేసుకుంటూ అడవుల్లో దొరికే వాటితో వీరి కుటుంబం జీవనం సాగించేది. సీతక్క 1971లో పుట్టారు. సీతక్క అసలు పేరు ధనసరి అనసూయ. వీరి ఇంటి పక్కనే ఉండే బంగారం పనివారు అనసూయ అనే పేరు సూచించడంతో ఆ పేరు పెట్టారు. అలా చిన్నారి అనసూయ బాల్యం జగ్గన్నపేటలో గడిచిపోయింది. సీతక్కకు తోడు సాంబయ్య అనే అన్నయ్య ఉండేవారు. ఆయన నక్సలైట్ ఉద్యమంలోనే అసువులు బాశారు. సీతక్క పాఠశాల విద్య హాస్టల్లో సాగింది. అప్పటి నుంచే ధైర్యంగా గొంతు ఉప్పేవారు. హాస్టల్ సమస్యలపై తన 7 పిల్లలను పోగేసి ధైర్యంగా ప్రశ్నించేవారు. 8వ తరగతిలో ఉండగా గోదావరి వరదలు వస్తే స్నేహితురాళ్లతో కలిసి విరాళాలు సేకరించి ప్రభుత్వానికి అందించారు చిన్నారి సీతక్క. సెలవుల్లో ఊరికి వెళ్లినప్పుడు అక్కడికి వచ్చే అన్నల ప్రభావంతో నక్సల్స్ ఉద్యమం వైపు నడిచారు. 10వ తరగతి పూర్తవగానే తుపాకీ చేతపట్టారు. అలా 1986లో ఎర్రజెండ నీడన చేరారు. అక్కడే అనసూయ కాస్త సీతక్కగా మారారు. సీతక్క ఉద్యమంలో ఉన్నప్పుడు మేనబావ రామును పెళ్లి చేసుకున్నారు. దీంతో అనసూయ పేరును సీతక్కగా మార్చారు. 1988లో పోలీసులు సీతక్కను అరెస్టు చేశారు. 7 జైలు జీవితం గడిపాక విడుదలయ్యారు. అప్పుడే ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బిడ్డను తెలిసిన వారికి అప్పగించి మళ్లీ ఉద్యమంలోకి వెళ్లిపోయారు. అలా మరో 8 ఉద్యమంలో ఉండి జనజీవన స్రవంతిలో కలిశారు. విప్లవోద్యమ నాయకురాలిగా పోలీసులను ధీటుగా ఎదుర్కొన్న సీతక్క తుపాకీ ఎందుకు వదిలిపెట్టారు? 3 జిల్లాల కార్యదర్శిగా దళ కమాండర్గా ఎదిగిన ఆమె రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? రాజకీయ జీవితంలో ఆమె ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏంటి?
సుమారు దశాబ్ద కాలం పాటు ఉద్యమంలో ఉన్న సీతక్క మారుతున్న కాలంతో పాటు తాను మారాలనుకున్నారు. అప్పటికే ఆమె దళ కమాండర్, అంతేకాదు 3 జిల్లాల కార్యదర్శి. అయితే ప్రపంచీకరణ, రోజురోజుకి మారుతున్న ప్రజల అవసరాలను గుర్తించి తుపాకీ వదిలి జనంలోకి రావాల్సి వచ్చిందంటారు. ఆదివాసీలకు న్యాయం జరగాలంటే ప్రజాస్వామ్యమే సరైన మార్గమని భావించి రాజకీయాల్లోకి అడుగు పెట్టానని చెబుతూ ఉంటారు. బడుగుల పార్టీగా గుర్తింపు ఉన్న టీడీపీలో చేరారు. ఆమె 2004లో ములుగు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోదెం వీరయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఓటమితో కుంగిపోకుండా 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా మరోసారి పోటీ చేసి పోదెం వీరయ్యపై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అసెంబ్లీలో తొలిసారి గిరిజనుల ఆరోగ్య భద్రతపై మాట్లాడారు. టీడీపీ నాయకురాలిగా ఉంటూనే తెలంగాణ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. కేయు విద్యార్థులకు సంఘీభావంగా వారం రోజులు నిరాహార దీక్ష చేశారు. ఆమె జీవితంలో ఇదో మర్చిపోలేని ఘటన. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా చందులాల్ చేతిలో ఓడిపోయారు. అయితే 2018లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అదే అజ్మీరా చందులాలను ఓడించారు. గెలుపోటములు ఎలా ఉన్నా ఫలితం ఏదైనా ప్రజల్లో ఉండడమే సీతకకు తెలిసిన రాజకీయం. ప్రత్యర్థి పార్టీలపై వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండే సీతక్క ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ఉంటారు. ప్రశ్నించడం అనే నైజం తనకు ఉద్యమం నుంచే వచ్చిందంటారు. అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఎంత దూరమైనా వెళతానని చెప్పే సీతక్క టీడీపీలో పోలిట్ బ్యూరో మెంబర్ స్థాయిని అందుకున్నారు. రాష్ట్రంలోని ఓ రాజకీయ పార్టీలో ఆ ఘనత అందుకున్న తొలి గిరిజనం బిడ్డ ఆమె. అయినా కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి గల కారణాలను అంతే సూటిగా చెబుతుంటారు సీతక్క. తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపునిచ్చిన తెలుగుదేశం పార్టీ అన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్న తనకు ఇప్పటికీ గౌరవమే అని చెబుతూనే ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పరిమితమవడం, పార్టీని బతికించుకోవడానికి తాము పడ్డ శ్రమ సరైన ఫలితాలు ఇవ్వకపోవడం బాధ కలిగించిందన్నారు. త్వరలాంటి కేసీఆర్ వ్యతిరేకంగా పోరాటం చేయడానికి అంత పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటున్నారు. కోవిడ్-19 భయాందోళనల నేపథ్యంలోనూ సీతక్క ఎంత చురుగ్గా తిరుగుతున్నారో తెలియంది కాదు. ఎమ్మెల్యేగా హాయిగా ఇంటి దగ్గరే ఉండక తనను నమ్ముకున్న వారి కోసం అలుపెరగకుండా పనిచేస్తున్నారు. పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి గిరిపుత్రులకు నిత్యావసరాలు అందిస్తున్నారు. కొండలు గుట్టలు దాటుతున్నారు, వాగులు వంకల్లో నడుస్తున్నారు, ఒళ్ల పాటను కూడా పూల పాన్పులాగా భావిస్తున్నారు. అడవి బిడ్డల పాలిట దేవతల అమ్మలా కాచి కాపాడుకుంటున్నారు. భయం వద్దని ధైర్యం ఊరిపోస్తున్నారు. ఒక పక్క విప్లవం, మరో పక్క ప్రజాస్వామ్య జీవితం, ఇంకో పక్క కుటుంబ జీవితం. అదే వరుసలో విద్యార్థిగా ఉన్నత చదువు, ఒక చేత్తో ఇన్ని వ్యవహారాలను ఎలా నిర్వహించుకోగలిగారు, ఒంటరిగా ఆమె ఎలా సాధించగలిగారు. సీతక్క నాయకత్వ పటమే దీనికంతటికీ కారణం. పట్టిన పట్టు విడవకుండా ఆమె చూపిన పోరాట పటమే అనితర సాధ్యమైన విజయాలను అందించింది. విద్యార్థి జీవితంలో 10వ తరగతిలో హిందీ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు. అయినా పట్టు వదలకుండా జైలు జీవితంలో ఆ సబ్జెక్టును పూర్తి చేశారు. తదనంతర కాలంలో ఎంఏ సోషియాలజీ చేశారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం బుద్ధి కొయ్యలపై పీహెచ్డీ చేస్తున్నారు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే వైవాహిక జీవితం కొద్దికాలమే సాగినా పిల్లల పెంపకంలో మాత్రం రాజీ పడలేదు. అయితే వీటన్నిటికంటే కూడా తనకు ప్రజలే ముఖ్యమంటారు సీతక్క. ఎర్ర జెండా ఎన్నియల్లో అంటూ పాటలు పాడుకుంటూ
విప్లవోద్యమంలో తిరిగిన తాడిత పీడిత ప్రజల కోసం ప్రజాస్వామ్య పోరాటం చేస్తున్న సీతక్క ఎప్పుడు ప్రజల మనిషే. ఆడంబరాలకు దూరంగా నిత్యం ప్రజల్లో ఉండే మనిషి, మట్టి మనుషుల ఆత్మ తెలిసిన కామ్రేడ్ సీతక్క. తెలుగుంటి పురుచి తలైవి.